బాగా కనెక్ట్ అయ్యారు. మరి థియేటర్స్ ప్రాబ్లం లేకపోతే ఇప్పుడు ఆ 200 వచ్చేది అనుకుంటా కదా, థియేటర్స్ ఇష్యూ అయినట్టుంది. అది వచ్చేసి మా ప్రొడ్యూసర్స్ చూసుకున్నారు, ఎందుకంటే రెండు సినిమాలకి వాళ్ళే ప్రొడ్యూసర్స్. సో అది అది వాళ్ళ ఒక కత్తిలో రెండు బెర్రలు అంటారా? అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదా. కానీ ఇక్కడ డైరెక్టర్ వేరు, హీరో వేరు కదా. అయినా సరే, అంటే ఇప్పుడు ఏ సినిమా బిజినెస్ ఏంటి, ఏ సినిమా ఏంటి అనేది వాళ్ళు చూసుకున్నారు. అంటే జస్ట్ ఆ వేరియేషన్ సినిమా మీద పడింది ఎఫెక్ట్ అనేది ఫ్యాన్స్ బాగా ఇష్యూ అవటం, కొంత ఆందోళన జరగటం, కొంత జరిగినట్లుంది కదా. దాన్ని ఎట్లా కన్విన్స్ చేశారు? అంటే అంటే భావన సినిమా బాగున్న సినిమా అనే కదా. ఫైనల్గా సినిమా ఏది ఇప్పుడు ఫైనల్గా థియేటర్కి ఏ సినిమా ఎక్కువ ఆడియన్స్ వస్తారు, ఏంటి ఆ సినిమా ఏది రన్ ఉంటుంది, అవే చూస్తారు కాబట్టి ఫైనల్గా చూసేది అదే. అదే దాన్ని బట్టి అలా వచ్చేసింది అంటారు. ఓకే, నెక్స్ట్ సినిమా ఏంటి? ప్రస్తుతం అయితే నేను టోటల్గా వీరసింహారెడ్డి ఈ వైబ్రేషన్, ఈ వైబ్రేషన్ ఎంజాయ్ చేస్తా ఉన్నా, దీంట్లోనే ఉన్నట్లుంది ఇంకా కసి వస్తున్నట్టుంది ఇంకా బయటికి. సో ఇంకా ఇది అయిన తర్వాత ఒక ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అసలు టోటల్గా నేను టోటల్గా ఇదే దీంట్లోనే ఉన్నా. అసలు ఫ్యామిలీతో కూడా నేను ఎక్కువ స్పెండ్ చేయలేదు టైము. సో ఇది అయిన తర్వాత ఒక 10 డేస్ మొత్తం ఫ్యామిలీ అంతా ఉంది, తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమాకి అప్పుడు ఆలోచన చేయాలంటారు. అప్పుడు ఫోన్ కూడా పక్కన పెట్టేసి, ఫోన్ కూడా లేకుండా అంత నిబద్ధతతో, అంత కసిగా, అంత పట్టుదలతో పట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఏం లేదు, 100% నేను ఫస్ట్ ఈ సినిమా స్టార్టింగ్లోనే నేను చెప్పాను, ఇది నాకు వచ్చిన అవకాశం కాదు, నాకు ఇచ్చిన బాధ్యత అని. ఓకే, సో ఒక బాధ్యత లాగా ఫీల్ అయ్యాను, ఒక ఆపర్చునిటీ లాగా కాదు. సో అది 100% ప్రతి క్షణం నేను అది మనసులో పెట్టుకొని పైగా నాకు వచ్చిన మంచి ఆపర్చునిటీ, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్, ఒక పెద్ద హీరోని గోపికి ఇస్తే ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది అందరూ చూస్తున్నారు, ఇండస్ట్రీ చూస్తుంది, మొత్తం చూస్తారు. సో సినిమా అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత నాకు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ నాకు వచ్చిన అప్రిషియేషనే ఆ రిజల్ట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఎక్స్ట్రాడినరీగా తీసావు, మాస్ ఎలివేషన్స్ కానీ చాలా బాగా చేసావు అని చాలా అప్రిషియేషన్ వచ్చింది. ఓకే, మరి నెక్స్ట్ సినిమా మాకు ఇవ్వండి ఛాన్స్ అని కూడా వస్తుంది కదా, రాలేదా? ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి, పెద్ద పెద్దగా అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ప్రభాస్ అంటున్నారు, అదే డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి, ఏది అనేది ఇంకా ఫైనల్ చేయాలి.